పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా పెద్దాపురం డివిజన్లో 56,000 మంది లబ్ధిదారులను నవరత్నాలు పథకంలో భాగంగా గుర్తించడం జరిగిందని పెద్దాపురం ఆర్డీఓ ఎస్ మల్లిపప్పు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ లబ్ధిదారుల జాబితాను ప్రతి గ్రామ సచివాలయంలో ఉంచినట్లు వెల్లడించారు. జాబితాలో అర్హులు అనర్హులు జాబితా కూడా ఉంచినట్లు వెల్లడించారు. ఇంకా అర్హులు ఉండి ఉంటే పేర్లు నమోదు చేయించుకోవాలని ఆయన కోరారు. పూర్తి వివరాలను సంబంధిత తహసీల్దార్ నుండి పొందవచ్చునని తెలిపారు. ఇప్పటికే పెద్దాపురం డివిజన్లో 56,000 మంది లబ్ధిదారులు గుర్తించడం జరిగింది. ఆ తర్వాత తదుపరిలో గతంలో హౌసింగ్ లోన్ తీసుకున్న వాళ్ళు కానీ, పంచాయతీలు ఇంటి పన్నులు కడుతున్న వాళ్ళని కానీ, ఈ విధమైన రకరకాల ఎక్సైజుల ద్వారా ఒక సుమారు 4,500 మందిని తగ్గించి అనర్హులుగా తీర్చి 52,000 మందిని మనం ఫైనల్ చేయడం జరిగింది. ఈ 52,000 మంది గత 2 రోజుల మట్టి ప్రతి పంచాయతీ కార్యాలయంలోనూ అర్హుల జాబితా అనర్హుల జాబితా ప్రకటించారు. ఏదైనా గ్రామ పంచాయతీ ఆఫీసులో మీరు వెళ్ళినప్పుడు అక్కడ మీకు లిస్టులు కనపడకపోతే వెంటనే స్థానిక తహసీల్దార్ గారికి ఎండిఓ గారికి ఫిర్యాదు చేయండి. ఇంకా ఎలిజిబుల్ లిస్టులో మేము లేము, మాకు అర్హత ఉండి కూడా మాకు లబ్ధిదారుడి కింద మా పేరు నమోదు చేయలేదని ఎవరినుంటే ఈనాడు 21 దాకా కొత్త దరఖాస్తులు తీసుకుంటారు. సో లబ్ధిదారులు ఎవరైనా మేము అర్హులము మాకు జాబితాలో మా పేరు లేదు అనుకున్న వారు ప్రతి వారు కూడా తక్షణం గ్రామ పంచాయతీ సెక్రటరియట్లో కానీ టౌన్ మున్సిపల్ సెక్రటరియట్లో కానీ కొత్తగా దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా తెలియచేయటమైంది. ఆ దరఖాస్తుని కూడా వెరిఫై చేసి ఎలిజిబుల్ అయితే వాళ్ళని కూడా రేపు 8వ తారీఖున పంపిణీ చేసేటువంటి కార్యక్రమంలో భాగస్వాములుగా చేయటం జరుగుతుంది. సో ప్రజలందరూ గమనించి అర్హులు అనర్హుల జాబితా పంచాయతీలో కట్టారా, మీ పేరు ఉందా లేదా అందులో, ఒకవేళ అర్హత ఉండి మీ పేరు లేకపోతే తిరిగి మళ్ళీ వెంటనే సెక్రటేరియట్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం.